हाय फ्रेंड्स एप्पटिलागा मंची टापिक तो मी मुंदुकु वच्चानु टापिक लो मत्तं इन्फर्मेशन मीकु तेलियालंटे ई वीडियो स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि चूडडानिकि ओक पेद्द एलुक मादिरिगा कनिपिस्तुन्ना दीनि पेरु बीवर् ई बीवर्स् एलुक जातिकि संबंधिंचिनवे ఇవి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎలుక జాతి. వీటి శరీరం అంతా చూడటానికి ఎలుకలా ఉన్నా సరే ముందు పళ్ళు మాత్రం కుందేలలా ఉంటాయి. ఇవి ఎక్కువగా మంచినీటి చెరువులు, సరస్సులు, నదులు, చిత్తడి నేలల్లో, నీటి పరివాహ ప్రాంతాల్లో నివసిస్తాయి. ఈ బీవర్స్ నీటిలో గల నాచు, చిన్న చిన్న నీటి మొక్కలు, చేప పిల్లలు వంటివి ఆహారంగా తీసుకుంటాయి. దానికి తగ్గట్టుగా వీటి తోక పల్చని పలకలా ఉండి ఈత కొట్టడానికి తెడ్డుగా ఉపయోగపడుతుంది. ఇంకా వీటి వెనుక రెండు కాళ్ళు బాతుకాళ్ళ మాదిరిగా ఒక తెరలా ఉంటాయి. ఇవి కూడా బీవర్స్ నీటిలో ఈదుటకు ఉపయోగపడతాయి. అలానే చిన్న చిన్న చెట్లను సైతం ఇవి కొరికేస్తూ అందులో సెల్యులోజ్ను తినేస్తాయి. ఇంకా చెట్ల ఆకులు, బెరడు వంటివి కూడా వీటి ఆహారమే. ఈ బీవర్స్ నీటి పరివాహక ప్రాంతాల్లో తిరుగుతాయి కనుక వీటి నివాసాలు కూడా నీటికి దగ్గరలోనే కర్రలు, గడ్డి, నాచు, మట్టితో చిన్న గోపురం ఆకారంలో 8 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళలోకి వెళ్ళుటకు వీలుగా 2 రంధ్రాలతో ఈ నివాసాలను నిర్మించుకుంటాయి. ఇంకా ఈ నీరు మొత్తం వీటికి చాలదు అన్నట్టు మీటర్ల మీటర్ల పొడవుగా పెద్ద ఆనకట్టలు కడతాయి. ఈ ఆనకట్టలకు పెద్ద పెద్ద చెట్ల దొంగలు, మట్టి, నాచు, నీటిలోని చిన్న చిన్న కొమ్మల్లాంటి వాటిని 2 మీటర్ల ఎత్తు వరకు పేర్చి దాంట్లో నీరు నిల్వ ఉంచుకొని ఈదుతుంటాయి. అలానే ఈ బీవర్స్ 2 రకాలు ఉన్నాయి. 1 అమెరికన్ బీవర్, 2 యురేషియన్ బీవర్. అమెరికన్ బీవర్లు సాధారణంగా 23 కిలోల బరువు ఉంటాయి. అలానే 23 నుంచి 29 అంగుళాల పొడవు ఉంటాయి. ఈ అమెరికన్ బీవర్లకు పుట్టిన పిల్లలు అవి పుట్టిన 24 గంటల్లోనే నీటిలో ఈదగలవు. నెక్స్ట్ యూరప్, ఆసియా ప్రాంతాల్లో పెరిగే బీవర్లను యురేషియన్ బీవర్లు అంటారు. ఇవి 13 నుంచి 35 కిలోల బరువు ఉంటాయి. అలానే 29 నుంచి 53 అంగుళాల వరకు పొడవు పెరుగుతాయి. ఇంకా ఈ బీవర్లలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ బీవర్లలో మగ, ఆడ రెండిటికి తోకల కింద సువాసన గ్రంథులు ఉంటాయి. ఈ సువాసన గ్రంథుల నుండి ఒక రకమైన సువాసన పరిమళాన్ని విడుదల చేస్తాయి. ఈ సువాసన ముఖ్యంగా ఆడబీవర్, మగ బీవర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక భూమిపై ఒక జీవి ఇంకో జీవిని ఆహారంగా చేసుకొని బ్రతుకుతున్నాయి అన్నట్టే ఈ బీవర్లను కూడా నక్కలు, ఎలుగుబంట్లు, డేగలు, మొసళ్ళు వంటివి తినేస్తుంటాయి. ఇటువంటి శత్రువుల నుండి తనను తాను రక్షించుకునేటకు ఈ పెద్ద పెద్ద నివాసాలు, ఆనకట్లను ఎంతో దృఢంగా నిర్మించుకుంటాయి బీవర్లు. అసలు విషయం చెప్పడం మర్చిపోయా, అదేమిటంటే ఈ బీవర్లు కెనడా దేశ జాతీయ జంతువు కూడా. అలానే ఈ బీవర్లు నీరు బయటకు పోకుండా అడ్డుగా ఆనకట్టలు కట్టేయడం, పెద్ద పెద్ద చెట్లనైనా కొరికి పడగొట్టేస్తుండటంతో పర్యావరణాన్ని ఇవి కీడు చేస్తున్నాయని కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదైతే ఏం కానీ దేవుడు సృష్టించిన ఈ లోకంలో అన్ని జీవులు బాగాలే. ఏ జీవిని కూడా తప్పు పట్టకూడదు. నాకైతే ఈ ఇంజనీర్ బీవర్ చాలా బాగా నచ్చింది.
ఈ ఇంజనీర్ బీవర్ గురించి మీ ఉద్దేశాన్ని కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.